ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గ. రాజధాని ఫైల్స్ సినిమా రేపు విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాను ఆపివేయాలని తాజాగా ఆర్జీవి గారు కేసు వేయడం జరిగింది. అయితే దీని వెనుక గల కారణాలేంటి అనే విషయాలపై చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మనం చూసుకున్నట్లయితే ఒక పక్క ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, అంత హడావుడిగా ఉంది. ఇప్పుడేమో కొత్తగా సినిమాలు తెరపైకి వచ్చాయి, అంటే దీని వెనక నేపథ్యం రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలే ఇవి కూడాను. సో వీటిపై ఎప్పటికప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, ఆపేస్తారు, వద్దంటారు, మళ్ళీ కేసులు వేస్తారు, మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో తాజాగా రాజధాని ఫైల్ సినిమాపై అయితే స్టే విధించాలి అని అయితే ఆర్జీవి గారు కేసు వేయడం జరిగింది. ఎందుకు సార్ దీని వెనక కారణం ఏమంటారు? ఒక సినిమా ఆపేయమని రామ్ గోపాల్ వర్మ కేసు వేయటం ఏంటి అని అడుగుతారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలే గందరగోళంగా ఉండి అది ఆపేయమని వాళ్ళు కేసులు వేస్తుంటే ఈయనే కేసు వేయటం ఏంటి? అంటే ఏంటంటే రాజధాని ఫైల్స్ అనేది అదేదో సినిమా ఒకటి వస్తుంది, దానిలో అమరావతి రైతుల వాళ్ళ యొక్క నరకం, గత 5 ఏళ్లుగా ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఒక సామాజిక ఇతివృత్తం. జనరల్గా అవి తీసేది సబ్జెక్ట్సే, ఎక్కడ ఏ ప్రజలు ఇబ్బంది కలిగినా వాళ్ళని కథావస్తువుగా మార్చి సామాజిక ఇతివృత్తం నుంచి వచ్చిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. అట్లా అమరావతి రైతుల పైన గత 5 ఏళ్లుగా అక్కడ రాజధాని ఎలా ఆపేశారు, 3 రాజధానులు చేయడం వల్ల వాళ్ళకి కలిగిన నష్టం ఇదేదో ఆ సినిమాలో ఉండుంటుంది. ఏది రాజధాని ఫైల్స్, దానికి వీళ్ళకి కంగారు పుట్టింది అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానిలో ఉన్న కొన్ని క్యారెక్టర్లు జగన్మోహన్ రెడ్డిని లేకపోతే కొడాల నానిని ఉద్దేశించి ఉన్నట్టుగా ట్రయల్స్ ఉంటాయి కదా, టీజర్స్ వదులుంటారు కదా, అవి చూసి వీళ్ళు కేసు వేసి ఆ సినిమా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే దీని వెనక వైసీపీ వాళ్ళ హస్తం ఉందంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ద్వారా వేయించారా, వేరే వాళ్ళతో వేయించారా, ఆ సినిమా వస్తే వైసీపీ ఓడిపోద్దనే భయమా? ఇప్పుడు అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల గెలుపు ఓటములను సినిమాలు ప్రభావితం చేస్తున్నాయా? అదే కదా సార్, ఇప్పుడు అంటే ఎలక్షన్స్ కు ముందు ఇవి రిలీజ్ అవ్వటం ఏంటి, దీని ప్రభావం ఏమైనా ఉంటుందా అసలు ఎలక్షన్స్ మీద? సినిమాల ప్రభావంతో ప్రజల తీర్పు మారదు, ఎందుకంటే ప్రజా తీర్పు ఎన్నికల్లో వాళ్ళు గత 5 ఏళ్లలో పొందినటువంటి ప్రయోజనాలు లేకపోతే గత 5 ఏళ్లలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు దాన్ని బట్టి కదా ప్రజా తీర్పు ఏ ఎన్నికల్లో అయినా వచ్చేది. ఒక పార్టీని ఎందుకు గెలిపిస్తారు? ఆ పార్టీ మంచి చేస్తే గెలిపిస్తారు. ఒక పార్టీని ఎందుకు ఓడిస్తారు? చెడు చేస్తే ఓడిస్తారు. ఇప్పుడు మంచి చెడుకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, అలాంటిది సినిమా తీసేసి ప్రజల యొక్క అభిప్రాయాన్నే మార్చేస్తారనుకుంటే ఇదేమి చూమంతరు ఖాళీ కాదు కదా. ఇంద్రజాలమా ఏంటి, కుక్కని నక్క చేయడానికి, నక్కని కుక్క చేయడానికి అది నడిచేది కాదనమాట. రామ్ గోపాల్ వర్మ కేసు వేయడం ఏంటి, లేదు జగన్మోహన్ రెడ్డి కేసు ఏన్చడం ఏంటి? ఇప్పుడు గతంలో రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాలే అనేకం తీశారు, ఏదో కమ్మరాజ్యంలో కడప రెడ్డి అని దాని మీద పేరు కూడా మార్చినట్టున్నారు. మళ్ళా అక్కడ ఏదో అబ్జెక్షన్ వచ్చేసరికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని, అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ నష్టం జరుగుతుందా? సినిమాలు తీసి రాజకీయ పార్టీలకి ఇబ్బంది పెడదామనో లేకపోతే దాన్ని ఓడిద్దామనో గండి కొడదామనో విజయ అవకాశాలని ఇది ఇవాళ ప్రయత్నం కాదు. గత 30-40 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా కూడా సినిమాలు తీశారు. ఆయన్ని పోలినటువంటి, ఆయన అప్పట్లో కాషాయం గడితే ఇక్కడ కోటా శ్రీనివాసరావునో మరొకళ్ళు ఎవరినో, ఇప్పుడు ఈ పృథ్వీ అనే అతన్నో రామారావు గెటప్ లేంచి సినిమాలు తీశారు. కృష్ణ కూడా తీశాడు, మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ కూడా మండలాధీశుడని, ఇలా సినిమాలు తీసినా అవి సక్సెస్ కావా, ఫెయిల్ అయ్యాయి. ఈ సినిమాని నమ్ముకుని తెలుగుదేశం పార్టీ విజయావకాశాలని గండి కొడదామంటే అది జరిగేది కాదు. మీరేంటంటే తెలుగుదేశం పరమైన విధాన విమర్శలు చేయండి, తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎత్తి చూపండి, అంతే తప్ప వ్యూహం వల్ల లేకపోతే శపథం వల్ల జగన్మోహన్ రెడ్డి మీద ఓట్ల వర్షం కురవదు, లేదు ఈ రాజధాని ఫైల్స్ వచ్చినంత మాత్రాన చంద్రబాబుకి అంత అడ్వాంటేజీ కాదు. వీళ్ళు ఏంటంటే కాకపోతే డబ్బులు ఉన్నాయి, పెట్టుబడి పెడుతున్నారు, ఆ సినిమాలు వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళకి అది వృత్తి, వాళ్ళకి ఉపాధి ఏర్పడుతోంది.
రామ్ గోపాల్ వర్మ గొప్ప టెక్నీషియన్, ఒక అద్భుతమైన దర్శకుడుగా గతం కీర్తి. ఇప్పుడు ఆయన ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది నీకు, 90లోనో ఎప్పుడో వచ్చి ఉంటాడు, 89 ఆడు, 35 అనుభవం. ఇలాంటి వ్యక్తి ఎంత అద్భుతమైన సినిమాలు తీయాలా. విశ్వనాథ్ ఉన్నారు, విశ్వనాథ్ మరి ఆయన ఎదుగుదల మనం చూసాం, ఆయన ఎలాంటి సామాజిక ఇతివృత్తాలు, నీకు మన సంస్కృతి సంప్రదాయాలు ఆ శైలి నీకు తెలుసు. అట్లాగే ఇంకా మిగతా అనేక మంది గొప్ప దర్శకులు ఉన్నారు, కేవి రెడ్డి, సంగీతం శ్రీనివాసరావు, ఇతను మన బాలచందర్, అద్భుతమైన సినిమా దర్శకుల మధ్య ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఏంటంటే తొండ ముదిరి ఊసర వెళ్ళయిందని పరిణామవాదంలో నీకేం తెలుసు అంటే గొంగళి పురుగు సీతాకోక చిలుక అవుతుంది, కానీ రివర్స్ అయింది, సీతాకోక చిలుక ఏమవుతుంది, గొంగళి పురుగు లాగా మారుతుంది. అంటే రివర్స్ రెడ్డి పరిపాలనలో అంత రివర్సే జరుగుతుంది అనమాట, పరిణామవాదం కూడా రివర్స్ అవుతుంది. సీతాకోక చిలుకలన్నీ కూడా వాటి యొక్క గొప్పదనాన్ని కోల్పోయి వాటి అందాన్ని మరచిపోయి వికృతమైన గొంగళి పురుగులాగా మారుతున్నాయనే సందేశాన్ని ఇస్తున్నారా. 35 సినీ జీవితంలో రామ్ గోపాల్ వర్మ ఒక అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు, తివా అనే దాంతో బిగినైనట్టుంది అతనికి. అలాంటిది అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఏమైందంటే ఆయన హిందీ ఫీల్డ్లో అడుగు పెట్టాడు, ఇక కొన్ని ఏదో తీశాడు, సర్కార్ అనో అక్కడ ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం అనో ఇలాంటి వాళ్ళతో గ్యాంగ్ వారి సినిమాలకు అలవాటు పడ్డాడు. వాటికి ప్రొడక్షన్ కూడా వాళ్ళ నుంచే తెచ్చుకోవటం బిగిన్ చేశాడు, ఏది బెదిరించు, బ్లాక్మెయిల్ చేస్తు, ఆ సినిమాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు వాళ్ళతోనే పెట్టిస్తూ, పెట్టుబడి పెడితే అతను హీరో, పెట్టుబడి పెట్టకపోతే విలన్గా చూపిస్తాడు. ఇట్లా మనం చూసాం. ఇక అక్కడ అయిపోయింది, హిందీలో మరి తట్టబుట్ట సర్ది పంపించినట్టున్నారు. మళ్ళీ తెలుగులోకి వచ్చి ఏం చేశాడు, ఇక్కడేదో రక్త చరిత్ర పరిటాలను మధ్యలో చెరువు సూరి, వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి ఎట్ట ఒకట రెండు రీళ్లు చుట్టేసి రెండు సినిమాలు వదిలాడు, నడిచింది. నెక్స్ట్ వంగ వీటి అన్నాడు, విజయవాడలో ఉన్నటువంటి రౌడీ గ్యాంగుల మధ్య వీళ్ళకి వాళ్ళకి పెట్టేసేసి మొత్తానికి రీల్ చుట్టేశాడు, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో ఏదో మరి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సినిమాలు నిర్మాతలుగా మరి ప్రొడక్షన్ కూడా ఇలా ఏర్పాటు చేసుకునే ఒక కొత్త పోకడ, ఒక పెడ పోకడకి ఇది దారితీస్తుంది. సినిమా అంటే అది పవర్ఫుల్ మీడియా, చలన చిత్రం అంటే అది ప్రజల్లోకి ఒక మంచి సందేశం ఇవ్వాలి. సామాజిక సందేశమో, మార్పు కోసమో, ప్రజల్లో జీవన ప్రమాణాలు పెరగటం కోసమో, దీనికోసం ఉపయోగించాల్సిన మీడియాని ఇప్పుడు ఎలా వాడుతున్నారు, ద్వేషాలు రెచ్చగొట్టడానికి, విద్వేషాలు పెంచడానికి, కులచిచ్చు రగిలించడానికి, ఇదా కోరుకునేది. సినిమాలు కూడా రాజకీయం అయిపోయినా అంటారు, తప్పు అన్నమాట, అది అది తప్పు. ఏది ఇది ఇది పతనం. ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాల్సినటువంటి వ్యవస్థ, ఉన్నత స్థానానికి ఎదగాల్సినటువంటి రంగం పతనానికి చెరువు అవ్వటం. ఏంటంటే వ్యక్తి జీవితంలో కానీ వ్యవస్థ కానీ నువ్వు ఎలా ఎదగాలి, పైకి ఎదగాలి. వీళ్ళు ఏంటున్నారు, పైనుంచి కిందకి పడిపోతున్నారు, దురదృష్టం అన్నమాట. ఇలాంటి సినిమాల వల్ల ప్రజలపైన చెడు ప్రభావాన్ని పెంచే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు, ఇందుకోసమా నువ్వు సినిమా తీసేది, ద్వేషాలు పెంచడానిక, అప్రదిష్ట పాలు చేయడానిక. అది ఎవరు చేసినా తప్పే. ఏది ఇప్పుడు రేపు తీయబోయే వ్యూహం, రేపు విడుదల అవ్వబోయేది, దానిలో నువ్వు చంద్రబాబునో, పవన్ కళ్యాణ్నో, సోనియా గాంధీనో విలన్లుగా చూపించావనేటటువంటిది జరుగుతుంది. అది తప్పు కదా. అదేంటి నీ వెర్షన్, నీ కళ్ళతో నువ్వు చూసి అదే నిజమని చెప్పి నువ్వు సినిమా తీసి నువ్వు ప్రజలకు వదిలి ప్రజలను కూడా అదే కళ్ళతో చూడమని చెప్పే హక్కు నీకు ఎవరిచ్చారు? నీ దగ్గర డబ్బున్నంత మాత్రాన, నీ దగ్గర ప్రతిభ ఉన్నంత మాత్రాన? అది కాదు కదా. సమాజానికి ఈ వ్యూహం అనే సినిమా ఎంతమేర లాభం చేకూరుస్తుంది, నువ్వు చెప్పే శపథం అనే సినిమా ఈ సమాజానికి ఏం ఉపయోగపడుతుంది, ఇది కావాలి. మాలపిల్ల అనే సినిమా రామ్ బ్రహ్మం వాళ్ళు తీశారంటే అప్పట్లో ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా వరకట్నం మీద ఒక సినిమా తీసేవాళ్ళు, సాంఘిక దురాచారాల మీద సినిమాలు తీసేవాళ్ళు. అదేంటి మార్పు, సోషల్ చేంజ్ కోసం అస్పృశ్యతకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తారు, రెండు గ్లాసుల సిద్ధాంతానికి వ్యతిరేకంగా
మీరు చూపించాలా. ప్రజల్లో సమరస భావం పెంచాలి, ప్రజలకి ఒక దిశానిర్దేశం చేయాలి, ఉన్నత జీవితం ఉత్తమ విలువలు పెంచేలాగా ఈ మీడియా దోహదపడాలి. కానీ అమరావతి ఫైల్స్ వాళ్ళు తీశారంటే అక్కడ ప్రజల కష్టాలు తీశారేమో, అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి నష్టం గురించి ఆ సినిమాలో ఉండుండొచ్చు. అది కనుక ప్రజలు నమ్మితే దానిలో వాస్తవం ఉందంటే దాన్ని ఆదరిస్తారు, సక్సెస్ చేస్తారు, లేదా ఫెయిల్ చేస్తారు. అది వాళ్ళ ఇదన్నమాట, ఆదరించడం ఆదరించకపోవడం. గౌతమ్ ఘోష్ గొప్ప డైరెక్టర్, మా భూమి సినిమా తీశాడు. నరసింహరావు గొప్ప డైరెక్టర్, రంగుల కళ సినిమా తీశారు. వాళ్ళు అవార్డులు పొందారు. సత్యజిత్ రే, మృణాల్ సేన్ ఇలాంటి దర్శకులను చూసినటువంటి భారత చలన చిత్ర రంగం ఎవరెస్ట్ స్థాయిలో ఉంటే ఈ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాలు తీసి పాతాళానికి దాని ప్రతిష్టని తీసుకెళ్తాడా? అయితే మనం చూసుకున్నట్లయితే ఆయన అడిగారు క్వశ్చన్, మీరు ఎందుకు వేశారు అసలు ఈ సినిమా మీద అని అడిగితే ఒకళ్ళు ఏం చెప్పారంటే, నా సినిమాపై స్టే విధించారు ఇంతకు ముందు మన ఎవరు నారా లోకేష్ గారు, అయితే దానిపై కేసు వేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమాపై వేశాను అని కూడా ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతీకారంగా మాత్రమే వేశారంటారా? అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు సినిమాలు తీసుకోవడం పరిపాటిగా మారింది ఈ మధ్య కాలంలో. దాని ద్వారా ప్రజలకు ఏం చెప్తున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినీ పరిశ్రమకు ఒక వజ్రం దొరికిందనుకుంటే సినీ పరిశ్రమకి ఒక చీడగా మారాడు, ఒక పీడగా మారాడు, దురదృష్టం అనమాట. మొత్తానికైతే ఆయనైతే అదే చెప్పడం జరిగింది, నా సినిమాపై వేశారు కాబట్టి నేను కూడా కేసు వేయడం జరిగింది అని. ఏ విధమైనా ఇలాంటి సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల బారి నుండి సినీ పరిశ్రమను, ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలి. ఓకే సార్, చూద్దాం. మొత్తానికైతే ఈ సినిమా అయితే ఈ గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి సినిమా గురించి, చూద్దాం ఏం జరుగుతుంది, ఈ కేసు ఎలా తేలుతుందనే చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.